హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాక్షన్ హెర్బాబు ఫ్రెండ్స్ ఈరోజు చాలా గొప్పగానే చెప్పుకోవాలి అండ్ నాసా వాళ్ళు పంపించిన ఓరస్ సిరెక్స్ అనే శాటిలైట్ బెన్ను యాస్ట్రాయిడ్ని చేరుకొని అక్కడ ఉన్న బెన్ను ఒక యాస్ట్రాయిడ్ ఒక శాంపుల్స్ని కలెక్ట్ చేసి అది భూమికి మూవ్ అయ్యేలాగా తెస్తున్నారు అండ్ భూమి మీదకి రావడానికి ఓర్ఎస్ఎస్ రిక్స్కి రెండు వేల ఇరవై మూడులోనే మళ్ళీ మన భూమికి వస్తుంది అంతే రెండు సంవత్సరాలు ఆ శాటిలైట్ గురించి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇందులో ఉన్న సమాచారం ఏంటంటే ఇది ఈ బెన్ను అనే యాస్ట్రాయిట్ మన విశ్వానికి ముందు నుంచే ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం అండ్ బెన్ను ఇన్ ఇన్ని ఆస్ట్రాయిట్స్ ఉండగా బెన్నుని ఎందుకు సెలెక్ట్ అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న సైజు యాస్ట్రాయిడ్ చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది కానీ ఈ బెన్ను యాస్ట్రాయిడ్ ఒక భారీ కొండ అంత పరిమాణంలో ఉంటుంది అంతే కొండ అంటే మన చంద్రుల్లో సగం అనుకోండి ఈ పరిమాణంలో ఉన్న యాస్ట్రాయిడ్ చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఎవరైనా శాంపుల్స్ని కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అదే ఫాస్ట్గా తిరుగుతున్నాయి యాస్ట్రాయిడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకో దగ్గితే అండ్ ఆ శాటిలైట్ పోయే పరిణామాలు చాలా ఉంటాయి అండ్ ఈ శాంపుల్స్ని ఈ శాంపుల్స్లో ఉంది ఓకే ఈ శాంపుల్స్లో జీవానికి సంబంధించిన రహస్యం ఉండే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ అదర్ ప్రాణిస్లో జీవం ఉండి అండ్ అక్కడ సూపర్ నోబ ఎక్స్ప్లోజన్ వల్ల లేదా వేరే వల్ల అక్కడ జీవం నశించిపోతే అది ఈ ఆశ్రయంలో ఉంటు ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం అండ్ కార్బన్ దీనికి ఉంటుంది అంటే కార్బన్ అంటే జీవానికి అనే చెప్పాలి అండ్ ఈ మూల ద్రవకం ఉంటే మాత్రం జీవం ఖచ్చిత ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి మన ఔటర్ ప్యానెట్లో ఉండే జీవాన్ని మనం ఏమని పిలుస్తామో మీకు తెలుసు మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది ఏలియన్ లైఫ్ అనే పిలుస్తాం అండ్ ఈ ఏలియన్ లైఫ్ కూడా ఈ బెన్ను ఆస్ట్రాయిడ్లో ఉండే ఉంటుంది అండ్ అదనే కాదు అండ్ వేరే ఖనిజాలు అండ్ గోల్ ప్లాటినం ఎనీ ఏదైనా ఉండొచ్చు అండ్ ఇది ఒక గొప్ప ఘనతనే చెప్పాలి ఇందులో ఏముందో తెలుసుకోవడానికి మనం రెండు వేల ఇరవై మూడు వరకు వెయిట్ చేయాలి తప్పదు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్